మరి సిరాజ్ గారి నాకు వాస్తవంగా తెలియదు. నేను 1 ఇయర్ బ్యాక్ ఒక వీడియోస్లో చూస్తూ నేను అలాగే యూట్యూబ్లోకి వెళ్ళి అది వాచ్ చేస్తూ ఉండేవాడిని. మొన్న 3 డేస్ బ్యాక్ వచ్చి ఇన్విటేషన్ చూసి నిజంగా ఆశ్చర్యపోయాను, గుంటూరు వస్తున్నారంటే. మరి ముందుగా అలీ గారిని నేను నిజంగా అభినందించాలి. ఇంత మంచి కార్యక్రమాన్ని మన కోసం, మన గుంటూరు వాసుల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కొరకు నిజంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే భిన్నత్వంలో ఏకత్వం, భారతదేశం ఎన్నో కులాలు, మతాలు, జాతులు ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని విధంగా మరి వాళ్ళ భారతదేశంలో ఉన్నాయి. ఇందాక పెద్దలు చెప్పారు సిరాజ్ గారు, దేవుడు ఒక్కడే అని. ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని జాతులు ఉన్న చోట మరి మనందరం కూడా, ఇన్ని దేవుళ్ళు ఉన్న చోట మనం ఎలా మనుగడ అవుతున్నామంటే దేవుడు ఒక్కడే కాబట్టి. మరి అలాంటి దేశంలో నిజంగా పుడతాం, నిజంగా మనకి గర్వకారణం అది. ఇంతమంది ఇన్ని రకాలుగా ఎన్ని రకాలు ఏం చేసినా సరే వాళ్ళు మనం ఆ సోదర భావం విడవట్లేదు. అలాగే మరి సిరాజ్ లాంటి వ్యక్తులు దేశానికి ఒక్కడు కాదు కావాల్సింది, ఊరికి ఒక్కడు కావాలి ఇవాళ. మరి అలాంటి వ్యక్తులు ఎందుకంటే వారు చెప్తున్న వేదాలు కానివ్వండి, ఆ వేదాల పేర్లు కూడా మనం వినుండవు. మరి ఖురాన్లో వారు చెప్పిన మరి అద్భుతమైన భాష మరి ఎవరు కూడా వినుండరు వాళ్ళ దాకా. నేనైతే అలాంటి మరి ఫస్ట్ టైం ఇలాగ ఇంత మంచి కార్యక్రమానికి రావడం, అందులో మరి గుంటూరులో ఏర్పాటు చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏ మతమైనా ఏ కులమైనా చెప్పేది శాంతి సందేశం. మరాలంటి శాంతిని మనం కాపాడుకోవాలి. మనిషిగా పుట్టి ఒక మనిషిగా మంచిగా మరి జీవనం సాగించుకోవాలని చెప్పి ఏ మతమైనా చెప్పొద్ది. ఎందుకంటే ఎక్కడైతే మరి పీస్ ఉండదో ఆ పీస్ లేని చోట ఎక్కడ కూడా మనుగడు ఉండదు. ఇవాళ కొన్ని దేశాలు చూస్తున్నాం మనం, వాస్తవంగా శాంతి అనేది అక్కడ కనబడట్లేదు. ఇవాళ భారతదేశం ఇన్ని మతాలు, ఎన్ని రకాలు ఉన్నా సరే మనందరం కూడా శాంతితోనే ఉన్నాం ఇవాళ. అది ఈ భూమికి ఉన్న లక్షణం, మరి ఈ మట్టికి ఉన్న పవర్ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలుసు. మరి సిరాజ్ గారు లాంటి వ్యక్తులు ఇవాళ మనం కూడా మన పిల్లల్ని కూడా డెవలప్ చేసుకున్నట్టుంటే మరి ప్రపంచ శాంతికి భారతదేశం నుండి మొదలవుతాయి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.